ఒక చిన్న మొక్కని నాటుదా అండి, ప్లాన్ ప్లాంట్. సో దాని ద్వారా అది ఎంత వికసిస్తే మన లైఫ్ కూడా అంత వికసిస్తుంది, అంత ప్రేమ పరిమళిస్తుంది నాశిద్దాం. సో ఈ ఐడియాతో వస్తున్నటువంటి ప్లాన్ ప్లాంట్ వారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దానికను నిర్మాత మధు గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ముందుగా మన గెస్ట్కి బొకేని అందించవలసిందిగా నూతలపాటి మధు గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. దట్ ఈస్ అవర్ ఓన్ రాజీవ్ కనకాల. ఎన్నో సినిమాలు తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చాలా అద్భుతమైన సినిమాల్లో చాలా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ తన సత్తా చాటుతున్నటువంటి మన రాజీవ్ కనకాల ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు. లెట్స్ సీ అబౌట్ హిమ్. సో ప్లాన్ ప్లాంట్ అని అది మీరు ఇంటికి తీసుకెళ్ళాలి. ఓకే, ప్లాన్ చూసుకోవాలి. బట్ ఉన్న ఇన్ని నాలుగైదు ఇళ్లలో ఏ ఇంట్లో పెడదామని ప్లాన్ చేసుకోవాలి అంతే కదా? కాదు, ఇళ్లలో కాదు, ఫామ్లోన రోడ్డు మీద జనాలకు ఇబ్బంది లేకుండా ఉండి రోడ్డు మీద కనుక పెడితే ఆ పొల్యూషన్ ఏదైనా తగ్గుతుంది కదా, ప్లాంట్ చెట్టు అయితే బాగుంటుంది కదా అని. రాజమౌళి గారితో ఎక్కువ వర్క్ చేసి 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 ఆలోచనలు చాలా ఎక్కువైపోయాయండి మా రాజీవ్కి. యాక్చువల్లీ కెరీర్ బిగినింగ్లో వీ వర్క్డ్ అ లాట్. అందుకే నాకు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్, ఈ మధ్య కాంటాక్ట్ లేము కానీ ఇప్పటికి బెస్ట్ ఫ్రెండే. ఎప్పటికి ఫ్రెండ్ ఫ్రెండే, బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఎప్పటికి. ఎప్పుడో కలిసినా కానీ అలా కాకుండా ఉండదుగా. ఎనీవే, క్రేజీ క్రేజీ ఫీలింగ్ గురించి మన సంజయ్ చేస్తున్నారని విన్నప్పుడు ఏమనిపించింది రాజీవ్? అందరికి నమస్కారం. త్వరలో మా నూతలపాటి మధు గారు ప్రొడ్యూసర్ గారు ముందు మీరు ముందుకు రావాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనే వ్యక్తి కనుక లేకపోతే ఆర్టిస్టులు కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, సాంకేతిక నిపుణులు కానీ ఎవరు ఏమీ చేయలేరు. ముందు ఆయనకి నమస్కారం. గ్రేట్, థ్యాంక్ యూ. నాకు తెలిసి నాకు అంతకుముందు సంజయ్ కార్తిక్ గారు నాకు పరిచయం, ఆయన డైరెక్టర్గా నాకు బాగా పరిచయం. చాలా రోజులు కలిసి ట్రావెల్ చేశాం. అయితే ఈ సినిమా ముందు ప్రారంభించినప్పుడు టైటిల్ చెప్పారు, సార్ సోన్ సోన్ ఓకే. నేను తర్వాత నా హడావిడిలో ఉండిపోయాను. పోస్టర్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే మనమంతా క్రేజీ క్రేజీ ఫీలింగ్తో కీరింత పెట్టే రోజు త్వరలోనే దగ్గరకు వచ్చిందని అనుకుంటున్నాను. విశ్వాంత్, యు ఆర్ లుకింగ్ వెరీ క్రేజీ, యు ఆర్ బ్యూటిఫుల్, ఆల్ ది గర్ల్స్ విల్ డెఫినెట్లీ ట్రిప్ డౌన్. అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ షూర్ యు మేడ్ యువర్ హీరోయిన్ ఫాల్ బిహైండ్ యూ ఆల్సో. ఐఎమ్ సారీ, నాట్ ఈ స్మైలింగ్ గుడ్, యూఆర్ లుకింగ్ వెరీ గుడ్. అభినయ్ ఆప్తో కళాకారో సర్జీ ఎగ్దమ్ అభినయ్ కృష్ణ. అండ్ ఆర్సీఎం రాజు గారు ఇందాక తన కంచు కంఠంతో మంత్రముగ్ధుని చేశారు, ఆయన ఎక్స్పీరియన్స్కి నమస్కారం ఆర్సీఎం రాజు గారు. మీకు ఆయనకు నాకు ఆయనకు పరిచయం ఉంది. అలాగే ఇందులో ఆవిడ పలక్ హీరోయిన్ గారు ఎక్కడున్నారు, వస్తే బాగుంటుంది, లేకపోతే పర్లేదండి. ఆవిడ అటు అటు వెళ్తుంటే నాకు తెలిసి ఈ హీరో విశ్వాంత్ పలట్ 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 అని ఆయన చాలాసార్లు పిలిచుంటాడు అనుకుంటున్నాను సినిమాలో. సో ఈ సినిమా ఇంతమంది గురించి మాట్లాడిన తర్వాత ఈ సినిమా బీట్స్ పొరపాటున బీమ్స్ అని పెట్టుకున్నారు, ఆయన బీట్స్ పెట్టుకోవాల్సి ఉందేమో పేరు. సో చక్కటి బీట్స్ రిథమ్స్ మంచి మ్యూజిక్ తోటి వినసొంపుగా తక్కువని అందరూ క్రేజీ ఫీలింగ్తో తిరిగేటట్టుగా చేస్తుంది ఆడియో అని కూడా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాకి డిఓపి ఇంత కల. హాయ్, నేను మీలా.
లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ జ్యూరియా. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్